अंदरू बागो तरगति नागो तरगति कदा नागो तरगति लेसन पाठ राशा मूडव पाठ विनायक चवती मन नागो तरगति मूडव पाठ विनायक चवती मन पाठ मनमंदरम पिछले अंदर पेज नंबर मुफ्त तुम पेज नंबर मुफ तुम इंका मुफ तुम अंदर पाठ पेरे विनायक चवती पाठ पेरे विनायक चवती मन विनायक चवती पाठ गुरी अंदर मन तेसकंदा अंदर पेज नंबर मुफ तुम चूँ इक बोम चूँ आलोची बोम चूँ कम कम चूँ आलोची माला बोम चूसी आलोची माटमने मन को आम कूड़ी कोम पंडग बोनाल पंडग बोम पंडग ए बोनाल पंडग आ बोम गमन आ बोम पंडगे बोनाल पंडग बोनाल कल चक्कर अलंक चूँ बोम तो बोटल कंडग पेरे बोनाल पंडग बोम आधार बोनाल पंडग एटारो ऊपी अतना बोम आधार बोनाल पंडगनी जो अवना चूँ बोनाल पंडग को मैं चेस्ट पूजा बोनाल तैयार चक्कर अलंक बोटल पेटी दोना की पूजा मैं तलवीर पेको ऊर गुड़ की तस्कता बोना तल पैन पे ऊरे इकड़की अभी देवता मन देवता कदा अजल मे ऊर्जा ये पंडल जब्कटार पंडल जब्कटार बाम जा चूँ पंडल जब्कटारसा दश जो दसरा संक्रांति दीपावली इला अनेक रकम पंडल जब्कटा कदा मन केवत कूड़ी सजग बोना तैयार इक कमा सजग बोनल की चूँ सुन तरह बोटल चूँगी बोटल इंकेम कटार वाटी वेप कोमल कटार कदा चूँ वेप कोमल केप कोमल कचक्कर अलंक तला तल पैन पे देश दूरेगी चूँगी अवना इपड़ विनायक की पूजा तरह निमज्जन चेयर की एंत गोपेतार अदे विधा चूँ बोना तैयार कदा आ बोना मैं तल पैन पे ऊरेगी पूजा कार्यक्रम निर्वहिस्ट पूजा इंका इकड़े चूँ पंडल जो दसरा संक्रांति दीपावली उगादी अनेक रकम पंडल जो कूड़ी बोम चूँ पंड संबंध कदा बोम चूस तरह पंडक संबंधी बोनाल पंडग कदा बोना कदम्मा चक्पड़ना कदा तरवा बोम आधार बोना पंडग एट जो चपंडी बोम आधार बोनाल पंडगनी जो चुनाव बोनाल चल चक्कर अलंक वेप कोमल कटे अलंक वूरे तल पैन पे देवत दी पूजा अवनम नैवेद्य समर्पित अर्थम तरह पाठ उद्देश्य चूँ उद्देश्य चूँ हिंदू जरूर मुख्यमंत्री पंडित विनायक चवती
मन हिंदू जुने पंडल दसरे संक्रांति गाँव दीपावली यानी उगादि इटे मुख्यमंत्री पंडल इंके मुख्यमंत्री विनायक चवती कदा मन हिंदू जुने पंडल मुख्यमंत्री विनायक चवती पंडग विशेष पंडग प्राधान्यता संस्कृति पाठ मुख्य उद्देश्य विनायक चवती जुटार आ पंडक प्राख्यता पाठ मुख्य उद्देश्य अंदर पेज नंबर नलबा अंदर पेज नंबर नलब अंदर पेज नंबर नलब चूँसर अंदर पेज नंबर नलब विनायक चवती पाठ గురించి మనం రాస్తున్నాము ఇప్పుడు ఈ పాఠం గురించి మనం తెలుసుకుందాం ఈ పాఠం గురించి పాఠం పేరు వినాయక చవితి కదా వినాయక చవితి పండుగకు ఉన్న ప్రాముఖ్యత దానికి ఉన్నటువంటి కథ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం పిల్లలు అందరూ కూడా పేజ్ నంబర్ 40 ఏంటమ్మా అందరూ కూడా పేజ్ నంబర్ 40 తీసారా వెరీ గుడ్ పండుగలంటే అందరికి సరదా పండుగలంటే కూడా అందరికి సరదా ఒక్క పండుగ పండుగను ఒక్క రకమని చెప్పుకుంటాం పండుగల అందరికి సరదా ఎందుకు మంచి పండుగ వచ్చినప్పుడు ఆ పండుగ సుందరంగా లేస్తాం మనం వేసి లేచి స్నానాలు చేసి తలకు స్నానం చేసి దేవుడికి పూజ చేసి కొత్త బట్టలు వేసుకుంటాం అవునా పూజ చేసి కొత్త బట్టలు వేసుకుంటాం ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క విధంగా మనం జరుపుకుంటాం ఒక్కొక్క పండుగను మనం ఒక్కొక్క విధంగా జరుపుకుంటాం ఉగాదికి ఉగాది ఏ విధంగా జరుపుకుంటాము దానికి ఉగాది పచ్చడి చేసి ఆ విధంగా మనం జరుపుకుంటాం సంక్రాంతికి ఏం చేస్తాము సంక్రాంతికి ఏం చేస్తారు చెప్పండి కొత్త బట్టలు కొనుక్కుంటాము పిండి వంటలు చేసుకుంటాము అవునా దసరకి ఏం చేస్తారు దసరకి దేవి నవరాత్రులు దుర్గమ్మ తేరుని కూర్చోబెడతారు 9 రోజులు నవరాత్రులు జరుపుతారు దసరా రోజు జమ్మిని కొడతారు అవునా ఆ జమ్మిని కూడా అందరికి పెడతారు కదా విధంగా ప్రతి ఒక్క పండుగకు ప్రతి ఒక్క పండుగకు ఒక్కొక్క రకంగా మనం జరుపుకుంటాం అవునా అన్ని పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తాయి అన్ని పండుగలు కూడా మన సంస్కృతిని సాంప్రదాయాలను తెలియజేస్తాయి సాంప్రదాయం ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రాధాన్యత అవునా వాటిని వాటిని దేవేంద్రంతి మన అన్ని పండుగలు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తున్నాయి ప్రతి పండుగకు దాని ప్రత్యేకత తెలియజేసే ఒక కథ ఉంటుంది ప్రతి పండుగకు కూడా దాని ప్రత్యేకత ప్రత్యేకత ఏంటిదో మనకు తెలియజేస్తుంది తెలియజేస్తుంది ప్రతి పండుగకు కూడా ఒక కథ అనేది ఉంటుంది అలాంటి ఒక పండుగకు సంబంధించిన కథను ఆ పండుగ జరుపుకునే విధానాన్ని విశేషాలు మనం ఈ రోజు తెలుసుకుందాము అలాంటిదే మనం ఒక పండుగకు ఆ పండుగకు ఉన్నటువంటి కథ ఏంటిదో దానికి ఉన్నటువంటి విశేషాలు ఏంటి మనం ఈ రోజు తెలుసుకుందాము అదేంటి వినాయక చవితి మనం ఈ రోజు ఏ పండుగ గురించి తెలుసుకుంటున్నాము వినాయక చవితి పండుగ గురించి మనం తెలుసుకుంటున్నాము ఈ పండుగ ఏంటి వినాయక చవితి ఏంటమ్మా వినాయక చవితి భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయకుడి పుట్టిన రోజైన వినాయక చవితి ఒకటి మన భారతదేశంలో జరుపుకునేటువంటి ముఖ్యమైన పండుగలలో ఏది ముఖ్యమైనది ఇంకొకటి మన వినాయక చవితి పండుగ కూడా చాలా ముఖ్యమైనది ప్రాధాన్యత కలవంటిది ఆ పండుగ దీన్ని వినాయక చతుర్థి లేక గణేష్ చతుర్థి అని కూడా అంటారు ఈ వినాయక చవితిని ఇంకేమని పిలుస్తారు చెప్పండి వినాయక చతుర్థి లేక గణేష్ చతుర్థి అని కూడా పిలుస్తారు వినాయక చవితికి మరొక రెండు పేర్లు ఏమున్నాయి అమ్మ అక్కడ వినాయక చతుర్థి గణేష్ చతుర్థి అనే రెండు పేర్లు కూడా పెట్టి పిలుస్తారు ఇప్పుడు ఈ పండుగ ఎప్పుడు వస్తుంది చెప్పండి గణేష్ చతుర్థి నాడు వస్తుంది ఈ పండుగ గణేష్ చతుర్థి నాడు వస్తుంది ఈ పండుగ ఎప్పుడు వస్తుంది భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది ఈ పండుగ ఎప్పుడు వస్తుంది భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయకుడి పుట్టిన రోజైన వినాయక చవితి ఒకటి దీన్ని వినాయక చతుర్థి లేదా గణేష్ చతుర్థి అని అంటారు ఈ పండుగ ఎప్పుడు వస్తుంది మనకి భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది ఏ పండుగ వస్తుంది వినాయక చవితి పండుగ వస్తుంది వినాయకుడికి పుట్టుకకు ఒక కథ ఉంది వినాయకుని పుట్టుకకు
కథ ఉంది చూడండి వినాయక చవితి కూడా ఒక కథ ఉంది చెప్తాను వినండి అందరూ కూడా శ్రద్ధగా బుక్ చూస్తారా అందరూ నేను ఎక్కడ చూస్తున్నా గమనిస్తున్నారా మీరు నేను ఎక్కడ చూస్తున్నా గమనిస్తున్నారా అందరూ కూడా బుక్ ని చూడండి పేజ్ నెంబర్ చెప్పాను కదా పేజ్ నెంబర్ 40 వినాయకుని పుట్టుకకు ఒక కథ ఉంది పూర్వం గజాసురుడు రాక్షసుడు ఉండేవాడు పూర్వమంట గజాసురుడు రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడి పేరేంటి గజాసురుడు ఆ రాక్షసుడి పేరేంటమ్మా గజాసురుడు దేవతల కోరిక మేరకు పరమశివుడు గజాసురుడిని సంహరించి తిరిగి కైలాసానికి వస్తున్నాడు చూడండి పూర్వ కాలంలో అంటే అప్పటి నుండి గజాసురుడు రాక్షసుడు ఉండేవాడంట ఆ రాక్షసుడి పేరేంటి గజాసురుడు అయితే దేవతలందరూ కూడా ఆ గజాసురుడిని బారిని తప్పించుకోవడానికి అతన్ని సంహరించమని చంపమని దేవతలందరూ పోయి ఎవరిని వేడుకున్నారు పరమశివుని వేడుకోగానే పరమశివుడు ఏం చేశాడు ఆ గజాసురుడిని సంహరించి తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు కైలాసానికి వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు పరమశివుడు కైలాసానికి వెళ్తున్నాడు పరమశివుడు ఎవరిని సంహరించాడు ఏ రాక్షసుని గజాసురుడి రాక్షసుని సంహరించాడు తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు కైలాసానికి వెళ్తున్నాడు కైలాసానికి తిరిగి వస్తున్నాడు ఆ పార్వతీకి ఈ శుభవార్త తెలిసింది పరమశివుడు వస్తున్నట్టు పార్వతీకి ఈ శుభవార్త తెలిసింది చూడండి శివుడు వచ్చేలోగా స్నానం చేయాలనుకుంది తాను స్నానం చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గర కాపలగా ఎవరినైనా పిలిచాలనుకుంది అయితే పార్వతీకి ఏమనుకుందమ్మా తాను శివుడు వచ్చేలోగా స్నానం చేయాలనుకుంది అయితే స్నానం వెళ్ళినప్పుడు గుమ్మం దగ్గర కాపలగా ఎవరిని ఉంచాలి అని అనుకుందంట ఎవరు అనుకున్నారు పార్వతీ దేవి అయితే చూడండి నలుగుపిండి వెంటనే పార్వతి ఏం చేసింది నలుగుపిండితో బాలుని బొమ్మ చేసి దానికి జీవం పోసింది వెంటనే నలుగుపిండి ఉంటది కదమ్మా ఒంటికి పెట్టుకునే నలుగుపిండి ఉంటది కదా ఆ నలుగుపిండితో ఏం చేసింది బాలుని తయారు చేసిందంట బాలుని బొమ్మ తయారు చేసింది ఆ బొమ్మ తయారు చేసి దానికి జీవం పోసింది ప్రాణం పోసింది అన్నమాట ఎవరు పార్వతీ దేవి దేవుడు తయారు చేసింది పార్వతీ దేవి బాలుని బొమ్మ నలుగు పిండితో కదా చూస్తున్నారు నేను చదువుతున్నాను మీరు మంచి పిల్లలు అయితే బాలుని బొమ్మ తయారు చేసిన తర్వాత జీవం పోసింది జీవం అంటే ఏంటి ప్రాణం పోయటం ఆ బొమ్మకి తాను తయారు చేసినటువంటి బాలుని బొమ్మకు జీవంని పోసిందంట ఆ బాలుడు ఎంత ముద్దుగా ఉన్నాడు ఆ బాలుడు చూడడానికి చాలా ముద్దుగా ఉన్నాడంట ఆ బాలుడు చూడడానికి ఏమైనా ఉన్నాడు ముద్దుగా లడ్డుగా ఉన్నాడంట ఆ బాలుని ఎత్తుకొని పార్వతీకి కాసేపు ముద్దాడింది పార్వతీ ఏం చేసింది ఆ బాలుడు చూపించాలి ముద్దుగా లడ్డుగా ఉన్నాడు కదా మంచిగా ఎత్తుకొని చాలాసేపు ముద్దాడిందంట ప్రేమగా ఆ బాలుని ఎత్తుకొని పార్వతీకి కాసేపు ముద్దాడింది పుత్ర నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను ఎవరికి లోపలికి రానివ్వకుండా కాపల ఉండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి అయితే ఆ బాలుని ప్రేమగా కాసేపు ముద్దాడిన తర్వాత ఆ పార్వతీదేవి ఆ బాలునికి ఏమని చెప్పింది పుత్ర నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను గుమ్మం దగ్గర కాపలుగా ఉండు ఎవరిని కూడా లోపలికి రానివ్వకు అని చెప్పి వెళ్ళింది పుత్ర అంటే ఏంటి కొడుకు ఇప్పుడు ఆ బాలుని బొమ్మ తయారు చేసిన తర్వాత జీవం పోస్తుందో ప్రాణం పోస్తుంది కదా ఇప్పుడు ఆ బాలు ఆ పార్వతీని కొడుకుపోతాడు కదా పుత్రుడే కదా విధంగా పుత్రుడే స్నానానికి వెళ్తున్నాను గుమ్మం దగ్గర కాపలా ఉండు ఎవరిని కూడా లోపలికి రానివ్వకని చెప్పి తాను పార్వతీని స్నానం చేయడానికి వెళ్ళింది ఆ చిన్ని బాలు కాపల కాస్తూ గుమ్మం దగ్గర నిలిచున్నాడు అయితే వాళ్ళ అమ్మ చెప్పిపోయింది కదమ్మ అయితే ఆ బాలు ఏం చేస్తున్నాడు గుమ్మం దగ్గరే కాపల కాస్తూ ఉన్నాడు ఇప్పుడు మీ అమ్మగారు ఏమైనా వెళ్ళారనుకోండి ఇంటి దగ్గర అరే మీరు ఎక్కువ వెళ్ళకండి ఇంట్లోనే ఉండండి ఎవరు రానివ్వకండి ఏ వస్తువులు ఉంటుంది ఇవ్వకండి ముట్టనిస్తారు ఎవరన్నా వస్తే లోపల రాని సత్యమని వాళ్ళు వస్తే అదే విధంగా ఈ బాలుడు కూడా చేశాడు అనమాట ఇప్పుడు ఆ బాలుడిని పరమశివుడు ఎవరు తెలుసా తెలియదు కదా అయితే లోపలికి ఎవరిని కూడా రానియకుండా కాపాడుకుని ఇవ్వడం అమ్మ దగ్గర వాళ్ళ అమ్మ చనిపోయింది కదా చెప్పి చేయాలి కదమ్మా అయితే చూడండి ఆ చిన్ని బాలుడు కాపలు కాస్త గుమ్మం దగ్గర నిల్చున్నాడు ఇంతలో పరమశివుడు వచ్చాడు లోపలికి వెళ్ళబోతున్న పరమశివుడిని ఆ బాలుడు అడుగుతున్నాడు అయితే పరమశివుడు ఎవరో ఆ బాలుడికి తెలియదు కదా పరమశివుడు కలిసి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తుంటే వద్దు వద్దు లోపలికి మా అమ్మ ఎవరిని రానివ్వద్దని చెప్పింది నువ్వెవరు ఎందుకు వస్తున్నావు అక్కడే నిలబడు అని ఆ బాలుడు పరమశివుడితో అంటున్నాడంట
చూడండి పరమేశ్వరుడు ఏం చేస్తాడు చూడండి ఇక వెళ్ళనీయకుండా మొండిగా అడ్డుపడుతున్నాడు అయితే తన లోపలికి వెళ్ళనీయకుండా ఆ మొండిగా అడ్డుపడుతున్న బాలుడు తలకు శివుడు నటేశాడు ఇక నువ్వెవరు ఎందుకు వస్తున్నావు లోపలికి మా అమ్మ చెప్పింది నాకు ఎవరిని కూడా లోపలికి రానివ్వద్దని చెప్పింది నన్ను ఇక్కడ గుమ్మం దగ్గర కాపలకాయమని చెప్పింది నువ్వెవరో ఏమో నాకు తెలియదు లోపలి రానివ్వండి నేను రానివ్వను అని ఒండితేసి అంటున్న బాలుడికి చూచి ఆ పరమశివుడికి చాలా కోపం వచ్చింది ఆగ్రహం వచ్చింది ఆ కోపం వచ్చిన తర్వాత ఏం చేశాడు ఆ బాలుడు చాలా ఉంటాడు కదా తన త్రిశూలంతో ఖండించాడనమాట శివుడి దగ్గర త్రిశూలం ఉంటుంది కదమ్మా తెలుసు కదా త్రిశూలము ఆ త్రిశూలంతో ఇలా వేస్తే వెంటనే ఆ బాలుడి యొక్క తల ఒండె నుంచి వేరైపోయింది అనమాట ఒండె అంటే ఈ భాగం అనమాట ఈ భాగం నుంచి ఈ తల అనేది ఎగిరి అడ్డుకున్న పడిపోయింది నరికేసింది అయితే చూడండి నరికేశాడు కదా పార్వతీ వచ్చి జరిగిన ధోరణి చూసి బోరుమని ఏడ్చింది పాపం ఇక ఏం చేసింది ఆ బాలుడి తల వేరవ్వగానే ఆ బాలుడు అమ్మా నాని బాధతో కింద పడి విలువలు ఆడుతూ చనిపోయాడు ఆ శబ్దం అనేది కలిపి అతని అరుపులు ఆ బాలు యొక్క అరుపులు ఆ తల్లి చెవున పడి వెంటనే స్నానం పెట్టి తండ్రి తొలగుతులు వచ్చి బయటకు వచ్చేసరికి కింద ఆ బాలుడు పడిపోయి ఉన్నాడు రక్తం అడుగులా పడిపోయి ఉన్నాడు ఆ ఘోరాన్ని చూచి ఆ తల్లి విలవిల్లాడుతూ పుత్ర అని ఏడ్చింది ఎవరు ఏడ్చారు పార్వతీదేవి ఏడ్చింది ఆ అసలు విషయం తెలుసుకున్న పరమశివుడు ఇక ఏడ్చుకుంటూ ఎంత పని చేశారు మీరు నాకు నా పుత్రుని మీరు సంహరించారు నా పుత్రుని మీరు చంపేశారు అని ఏడ్చుకుంటూ ఆ తల్లి ఆగ్రహంతో అరుస్తుంది అనమాట అంటుంది పరమశివుడితో జరిగిందని తెలుసుకొని పరమశివుడు ఏం చేశాడు ప్రమద గణాలు తెచ్చి ఇచ్చిన ఏరుతలలో బాలుడు మొండానికి అర్పించాడు ప్రమద గణాలు శివుడి దగ్గర ఉంటారు చూడండి నందీశ్వరంతో పాటు వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు ఏం తీసుకొచ్చారు ఏరు తలం తీసుకొచ్చారంట ఏరు తలం తీసుకొచ్చి తిరిగి ఆ బాలుని మొండానికి అర్పించారు తిరిగి ప్రాణం పోశాడు అయితే ఆ విషయం తెలుసుకున్నది ఆ బాలుడు ఎవరు తెలుసుకున్న తర్వాత పరమశివుడు ఏం చేశాడు తన దగ్గర ఉన్నటువంటి ప్రమద గణాలను పంపించి ఏనుగు తలను తెప్పించాడు ఏనుగు తలను తీసుకొచ్చిన తర్వాత ఆ పరమశివుడు మళ్ళీ ఏం చేశాడు తిరిగి ఆ బాలుని మొండానికి తలని పెట్టేశాడు అనమాట ఆ తలను మొండానికి అతికించాడు అతికించిన తర్వాత తిరిగి తన దివ్య దృష్టితోటి ప్రాణాన్ని పోశాడు ఎవరు పరమశివుడు అర్థమవుతుందమ్మా శివపార్వతులు ఆ బాలునికి గణేశుడని పేరు పెట్టారంట శివపార్వతులు ఆ బాలునికి గణేశుడని పేరు పెట్టారంట చూడండి ఇక్కడ పరమశివుడు ఉన్నాడు మీకు శివుడు తెలుసు కదా ముక్తర దేవుడికి రోజు చూడండి ఏం దేవుడు పరమశివుడు ఎవరమ్మా పరమశివుడు చూడండి పార్వతి దేవి పార్వతి మాత పార్వతీదేవి అని ఒకటి పార్వతి మాత అని ఒకటి ఇప్పుడు ఈ బాలుడు ఎవరు వినాయకుడు ఈ బాలుడు ఎవరు వినాయకుడు చూడండి ఎక్కడ నిలబడ్డాడు వాళ్ళ అమ్మ దగ్గర నిలబడ్డాడు చూస్తున్నారా మీరు ఆ తల్లి ఎంతో ప్రేమగా కుద్దాడుతుంది ఆ బాబుని చూసారా తర్వాత చూడండి శివ పార్వతులు ఆ బాలుడు ఏమని పేరు పెట్టారు గణేశుడని పేరు పెట్టారంట ఏమని పేరు పెట్టారమ్మా గణేశుడు ఇప్పుడు మీ మమ్మీ మీ అమ్మ గాని మీ నాన్న గారి పేరు పెట్టారు కదా అలాగే వీళ్ళు కూడా ఆ బాలుడికి తల్లిదండ్రులు కదా శివ పార్వతులు పార్వతులు ఇద్దరు కూడా తల్లిదండ్రులు కదా ఆ బాలుడికి ఏమని పేరు పెట్టారు గణేశుడని పేరు పెట్టారంట అల్లరి ముద్దుగా పెంచుకోసాగారు ఎంతో ప్రేమగా ఎంతో గారభంగా ఆ గణేశుడిని పెంచుకుంటున్నారంట పెంచుకోసాగారు గణేశుడు అనేంద్రియుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని కైలాసం అంతా ఆనందంగా తిరుగుతున్నాడు చూడండి ఇప్పుడు వినాయకుడి వాహనం ఏంటి ఎలుక ఆ ఎలుక పేరేంటి అనింద్యుడు ఆ ఎలుక పేరేంటి అనింద్యుడు ఎలుకను వాహనంగా చేసుకుని ఎక్కడ తిరుగుతున్నాడు ఆనందంగా కైలాసంలో తిరుగుతున్నాడు వినాయకుడి యొక్క వాహనం ఏంటి ఎలుక ఆ ఎలుక పైన ఎక్కి కూర్చొని కైలాసం అంతా తిరుగుతున్నాడు మంచి ఆడుకుంటున్నాడంట ఆనందంగా ఆ ఎలుక పేరేంటి అనింద్యుడు ఎలుక పేరేంటమ్మా అనింద్యుడు ఇప్పుడు శివ పార్వతులు ఆ వాళ్ళిద్దరు కూడా ఆ బాలుడికి ఏమని పేరు పెట్టారు గణేశుడిని పేరు పెట్టారు అవునా మంచి అలా ముద్దుగా గారభంగా పెంచుకుంటున్నారు కదా అయితే ఆ బాలుడు దేని వాహనంగా చేసుకున్నాడు గణేశుడు ఎలుకని వాహనంగా చేసుకున్నాడు ఆ ఎలుక పేరేంటి చెప్పండి విన్నారు కదా
చెప్పాను కదా ఏమని చెప్పాను నేను అనింద్యుడు వెరీ గుడ్ గుర్తుందా మర్చిపోవద్దు సరేనా ఆ ఎలుక పేరు ఏంటి అనింద్యుడు తర్వాత ఇక్కడ చూడండి అమ్మ పేజ్ నెంబర్ 41 చూడండి అందరు కూడా పేజీ నెంబర్ 41 చూడండి కొంతకాలం తర్వాత శివపార్వతులకు మరో కుమారుడు కుమారస్వామి జన్మించాడు కొంతకాలం తర్వాత కొన్ని రోజుల తర్వాత శివపార్వతులకు మరో కొడుకు పుట్టాడంట కుమారుడు అంటేది కొడుకు పుత్రుడు పుట్టాడట ఆ కుమారుడి పేరేంటి కుమారస్వామి ఏం పేరమ్మా కుమారస్వామి కుమారస్వామి కొంచెం పెద్దయ్యాక నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు కుమారస్వామి పెద్దయ్యాకే ఆ ఏ వాహనంగా చేసుకున్నాడు నెమలిని వాహనంగా చేసుకున్నాడు కొంచెం పెద్దయిన తర్వాత కుమారస్వామి నెమలిని వాహనంగా చేసుకున్నాడు ఒక రోజున దేవతలంతా పరమశివుని దగ్గరికి వచ్చారు ఒక రోజు ఏం చేశారు దేవతలందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు పరమశివుని దగ్గరికి వెళ్ళారు ఎందుకోసం వెళ్ళారు చూడండి మాకు ఒక నాయకుడు అవసరం మాకు ఒక నాయకుడు అవసరం సూచించండి అని పరమశివుని కోరారు ఒక రోజున దేవతలంతా పరమశివుని దగ్గరికి వచ్చారు మాకు ఒక నాయకుడు అవసరం సూచించండి అని పరమశివుని కోరారు అయితే ఒక రోజు ఏం చేశారు దేవతలందరూ కూడా పరమశివుని దగ్గరికి వెళ్ళారు వెళ్లి ఏమన్నారు ఏమనుకున్నారు మాకు ఒక నాయకుడు కావాలి మాకు మా మంచి చెడ్డలు గాని మా కష్ట సుఖాలు గాని తెలుసుకోవడానికి చూసుకోవడానికి మాకు ఒక నాయకుడు కావాలి ఆ నాయకుడు ఎవరో మీరు సూచించండి పరమశివ అని అడిగారట అయితే చూడండి పరమశివుని కోరారు కదా తన కుమారులలో ఒకరిని ఎంపిక చేయాలని పరమశివుడు అనుకున్నాడు ఇప్పుడు పరమశివునికి ఇద్దరు కొడుకులు కదమ్మా పెద్దయ్యన ఎవరు వినాయకుడు రెండో కొడుకు ఎవరు కుమారస్వామి అయితే ఆ ఇద్దరు కొడుకులలో ఒకరిని నాయకుడుగా చేయాలని పరమశివుడు అనుకున్నాడు అంట చూడండి అందుకోసం ఇద్దరికి ఒక పరీక్ష పెట్టాడు ఇప్పుడు నాయకుడు గెలవాలంటే మనం పరీక్షలు ఎగ్గాలి అవునా ఇప్పుడు వీడు మూడో తరగతిలో పరీక్షలో పాస్ అయితేనే కదా నాలుగో తరగతికి వచ్చింది అవునా అలాగే ఇప్పుడు మన ఊరు సర్పంచ్ ఉన్నాడు ఇప్పుడు మనం ఓట్లు వేసి గెలిపిస్తేనే కదా అప్పుడు గెలిచేది అవునా అతను ఎంత ఎక్కువ మెజారిటీతో గెలిస్తే అతను సర్పంచ్ అవుతాడు అవునా ఇప్పుడు మన కేసీఆర్ ఉన్నాడు ఎవరు చంద్రశేఖరరావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మనం ఇప్పుడు ఓట్లు వేస్తే కదా అప్పుడు గెలిచింది అవునా అలాగే పరమశివుడు కూడా తన ఇద్దరు కుమారులకు ఒక పరీక్ష పెట్టాలని అనుకున్నాడు అందులో గెలిచిన వారు మానవ సమస్యలను పరిష్కరించే గణనాయకుడు అవుతాడని చెప్పాడు అయితే పరమశివుడు ఇద్దరు కొడుకుల్ని పిలిచి ఏమని చెప్పాడు నేను మీ ఇద్దరిలో నేను నాయకుడుగా చేస్తాను అయితే నేను ఒక పరీక్ష పెడతాను ఆ పరీక్షలు నెగ్గిన వారు మాత్రమే నాయకుడు అవుతారు ఏమని మానవ సమస్యను పరిష్కరించే గణనాయకుడు అవుతాడని చెప్పాడు పిల్లల్ని పిలిచి ఇద్దరు వెళ్ళి ముల్లోకాల్లో అన్ని నదుల్లో ముల్లోకాలంలో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి రావాలి ఇద్దరు పిల్లల్ని పిలిచి కూడా పరమశివుడు ఏమని చెప్తున్నాడు ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి రావాలి ఇలా చేసి ఎవరు ముందుగా తిరిగి వస్తారో వారిని నేను గణనాయకుడిని చేస్తానని గణనాయకుడు అవుతాడు నేను చేస్తాను అని పరమశివుడు చెప్పాడు పిల్లని పిలిచి ఏమని చెప్పాడు ముల్లోకాల్లో ఉన్న అన్ని లోకాల్లో ఉన్న నదులలో స్నానం చేసి ఎవరైతే ముందుగా దగ్గరికి వస్తారో వారే గణనాయకుడు అవుతారని చెప్పాడు అని పరమశివుడు వాళ్ళిద్దరు కొడుకులకు కూడా చెప్పాడు తండ్రి మాటలు పూర్తి కాకముందే కుమారస్వామి ఏం చేశాడు తండ్రి మాటలు పూర్తి కాకముందే కుమారస్వామి ఎంతో కుతూహలంతో ఆతృతతో నేనే గెలవాలని ఆశతో నెమలి వాహన వెక్కిళ్ళు తుర్రుమని ఎగురుకుంటూ ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అవునా కుమారస్వామి ఏం చేశాడు తండ్రి చెప్తున్న మాటలు వినకముందే పూర్తి కాకముందే నేనే గెలవాలి అన్న పట్టుదలతోటి తన యొక్క నెమలి వాహనమైన నెమలి మీద కూర్చొని ఆకాశంలో ఇలా ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట ఇక్కడ చూడండి తర్వాత ఏం జరిగింది ఆకాశంలోకి ఎగిరిపోయాడు కదా చిన్ని ఎలుక వాహనం కలిగినంత కుమారస్వామితో ఎలా పోటీ పాడాలో అర్థం కాక గణేశుడు
ఆలోచన పడ్డాడు చూడండి అయితే వినాయకుడికి ఆ గణేశుడికి వాహనం ఏంటి ఎలుక అది పెద్దగా ఉంటదా చిన్నగా ఉంటది అయితే దాని పైన ఎక్కి నేను వెళ్ళడానికి నేను మళ్ళీ కుమారస్వామి తోటి నేను ఏ విధంగా గెలుస్తాను ఏ విధంగా పోటీ పడతాను నేను ఎలుక మీద ఎక్కితే పోగలనా ఇప్పుడు కుమారస్వామికి పెద్ద వాహనం నెమలి పెద్దగా ఉంటది కదా అది ఎగురుకుంటూ పోతుంది ఎలుక ఎగురుకుందా పాకుంటూ పోతుంది నేను ఎలా గెలుస్తాను కుమారస్వామి తోటి అని ఆలోచనలో పడ్డాడంట ఇలా ఆలోచిస్తూ ఎట్లా నేను ఏం చేయాలి నేను ఏ విధంగా గెలవాలి అని ఆలోచనలో అర్థం కాక ఆలోచనలో పాపం పడ్డాడు ఎవరు గణేశుడు గణేశుడికి ఒక ఉపాయం తట్టింది ఇక వెంటనే ఆలోచిస్తా ఉంటే గణేశుడికి ఒక ఉపాయం వచ్చింది ఇప్పుడు చూడండి మనకి ఏదైనా క్వశ్చన్ మనకి ఏదైనా ప్రశ్న అర్థం కాకపోతే మనం చదివిన తర్వాత కూడా అర్థం కాకపోతే గురించి ఆలోచిస్తాం ఆలోచిస్తా ఉంటే దాని యొక్క జవాబు మనకు అర్థమవుతుంది అవునా అలాగే ఇప్పుడు ఈ ప్రశ్న ఒక పరీక్షను మనం నెగ్గాలంటే అది ఏ విధంగా నెగ్గాలి నేను ఎట్లా గెలవాలి నేను ఏ విధంగా చేస్తే గెలుస్తాను అని ఆలోచన మనకు ఉంటేనే కదా ఆలోచిస్తూనే మనకు వచ్చేది ఆలోచన ఆ విధంగానే మన వినాయకుడు కూడా ఆలోచించగా అతనికి ఒక ఉపాయం వచ్చింది బుర్రల ఉపాయం అంటే ఏంటి ఆలోచన వచ్చింది వెంటనే నారాయణని జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో మూడు సార్లు ప్రదక్షిణ చేశాడు వెంటనే నారాయణ నారాయణ అని జపం చేస్తూ తన యొక్క తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ మొక్కుతో మూడు సార్లు ఈ విధంగా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేశాడు ఎవరి చుట్టూ పరమశివుల చుట్టూ శివపార్వతుల చుట్టూ తిరుగుతూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి నారాయణ నారాయణ అని జపం చేస్తూ తిరిగాడన్న ఎన్నిసార్లు మూడు సార్లు ప్రదక్షిణం అంటే ఏంటి చుట్టూ నమస్కరిస్తూ తిరగడం ఇక చూడండి అంతే తిరిగాడు కదా అంతే ముల్లోకంలో ఉన్న 3,50,000,000 నదులు స్నానం చేసిన ఫలితం వచ్చేసింది అంతే ముల్లోకంలో ఉన్న 3,50,000,000 నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం వినాయకుడికి దక్కిందండి ఎందుకు ఎందుకు చెప్పండి మెరుపు వేగంతో వెళ్ళిన కుమారస్వామి అలసి సొమ్మసిల్లి కైలాసానికి చేరుకున్నాడు గణేశుడు అప్పటికి అక్కడ ఉండి చూసి కుమారస్వామి అవక్కయ్యాడు చూడండి వినాయకుడు ఏం చేస్తాడు మన గురువులు మొట్టమొదటి గురువులు ఎవరు మన తల్లిదండ్రులు అవునా వాళ్ళు దేవతలతో సమానం అవునా వాళ్ళకు మనం భక్తి శ్రద్ధలతోటి పూజిస్తే నమస్కరిస్తే మనం కాశీలో ఉన్నటువంటి గంగలో స్నానం చేసినటువంటి ఫలితం దక్కుతుందట అవునా ఆ విధంగా ఆలోచించి ఆయనకు ఆ ఉపాయం వచ్చింది గణేశుడికి ఉపాయం రాగానే ఆ శివపార్వతుల చుట్టూ ఎంతో భక్తిగా మూడు సార్లు ప్రదక్షిణ చేసేసరికి ముల్లోకంలో ఉన్నటువంటి 3,50,000,000 చూడండి 3,50,000,000 నదుల్లో ఒకేసారి స్నానం చేసినంత ఫలితం వినాయకుడికి దక్కిందన్న మెరుపు వేగంతో తాను గెలవాలన్న ఆశతో మెరుపు వేగంతో వెళ్ళిన కుమారస్వామి సొమ్మసిల్లి అలసిపోయి చేరుకున్నాడంట చేరుకోగానే అక్కడ కైలాసంలో ముందుగానే వినాయకుడు చూసి ఆశ్చర్యపోయాడంట చూడండి ఏదైనా మనము చేయగలము అంటే అనుకుంటే చేయగలము అవునా నేనే చేస్తాను అని మాత్రము ఎవరు కూడా అనుకో ఎవరిని కూడా తక్కువ అంచనా మనము వేయద్దు ప్రతి ఒక్కరికి దేవుడు ప్రసన్నించిన బుద్ధి అనేది ఉంటుంది అవునా దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియాలి మనము అలాగే వినాయకుడు కూడా తాను ఆ చిన్న వాహనం పైన నేను ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలని ఆలోచన పడి ఆలోచించగా ఆయనకి ఏమని ఆలోచన వచ్చింది చూడండి తన యొక్క తల్లిదండ్రులైనటువంటి పూజలైన తల్లిదండ్రులైనటువంటి వారి చుట్టూ తిరగగానే ఆయనకు అంతటి ఫలితం నచ్చింది అర్థమవుతుందా పిల్లలు మనం ఈరోజు వినాయక చవితి పాఠం గురించి తెలుసుకున్నాం కదా ఈ నేను ఎక్కడ ఎక్కడ చదివానో అక్కడి నుంచి ఆ పేజీ నుంచి మనకు ఈ పాఠం ఎంతవరకు పూర్తయిందో అంతవరకు మీరు ఆ పాఠాన్ని చదవండి అర్థమవుతుందమ్మా పాఠం చదవాలనుకోండి మీకు కూడా అర్థమవుతుంది మిగతాది మనము ఈ పాఠం పూర్తి కాలేదు కదా ఇంకా మిగతాది మనము తర్వాత ఈ పాఠంలో తెలుసుకుందాము ఎంతవరకు పూర్తయిందో మీరు ఆ పాఠాన్ని చదవండి ఇంటి దగ్గర చాలా శ్రద్ధగా చదవండి తప్పులు లేకుండా చదవడానికి ప్రయత్నించండి అర్థమవుతుందమ్మా మీకు లెసన్ చదవడం రావాలి కదా అందుకని చెప్తున్నాను ఎంతవరకు మనకు ఈ పాఠం వినేచర్ పాఠం పూర్తయిందో మీరు ఆ పాఠాన్ని చదవండి ఇంటి దగ్గర మిగతాది మనము తర్వాయి భాగంలో చదువుకుందాము ఇంకా వినేచర్ పాఠం గురించి మనం మిగతా చదువుకోవాలి కదా మిగతా మనం తర్వాత చదువుకుందాం అమ్మా సరే పిల్లలు